అందరికీ హాయ్ అండ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హిందుస్థాన్ కిచెన్. ఎండాకాలం రాగానే ప్రతి ఒక్కరి మేడలపైన కనిపించేవి వడియాలు. ఇలా కరకరలాడే వడియాల్ని మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే ఈ రెసిపీని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఎలా తయారు చేయాలో నేర్చేసుకోండి. ముందుగా అయితే ఒక బౌల్ని తీసుకోవాలి. బౌల్ని తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల పొడి బియ్యం పిండిని వేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ మరియు 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, చివరిగా 3 కప్పుల నీళ్లను వేసి ఉండలు కట్టకుండా కలిపేసుకోవాలి. ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే త్వరగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మా వీడియోని ముందుగా మీరే చూడండి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి కలుపుతూనే ఇదంతా ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. కలపకుండా కనుక స్టవ్ మీద పెట్టేసినట్లయితే ఈ మిక్సర్ అనేది ఉండలు కట్టే అవకాశం ఉంటుంది. చూడండి, ఈ బ్యాటర్ అయితే కొంచెం థిక్గా అవుతుంది. ఇలా 1 పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లార్చుకోవాలి. ఇప్పుడైతే ఇలా ఒక పెద్ద ప్యాడ్ని తీసుకొని దానిపైన కవర్ని ఉంచి 4 మూలల్లా క్లిప్స్ని పెట్టుకోవాలి. ఇలా క్లిప్స్ని పెట్టుకున్న తర్వాత 2 డ్రాప్స్ ఆయిల్ని వేసి కవర్ మొత్తం అప్లై చేసేసుకోవాలి. ఇలా అప్లై చేసుకోవడం వల్ల వడియాలనేవి ఈజీగా వచ్చేస్తాయి. చూసారు కదండి, ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇలా సర్కిల్ షేప్లో ఉన్న మౌండ్ని తీసుకొని మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని వేసి ఫిల్లింగ్ చేసుకోవాలి. ఇలా ఫిల్లింగ్ చేసుకున్నట్లయితే మనకు వడియాల షేప్ అనేవి చూడడానికి కూడా బాగుంటాయి. ఇలా మౌల్ లేనట్లయితే బ్యాంగిల్ వేసైనా చేసుకున్నా పర్లేదు. ఇలానే అన్ని వడియాల్ని రెడీ చేసేసుకుందాం పదండి. చూసారు కదండి, అన్ని వడియాలనైతే రెడీ చేసేసుకున్నాను. నాకైతే దగ్గరగా 100 వడియాల వరకు వచ్చాయి. మీరు కూడా ఇలానే ఈ ప్రొసీజర్ని ఫాలో అయినట్లయితే మీకు కూడా 100 వడియాల వరకు రెడీ అవుతాయి. ఇప్పుడైతే దీన్ని 2:30 వరకు ఆరబెట్టుకుందాం. చూడండి, 2:30 గంటలకు అయితే చక్కగా ఆరిపోయాయి. ఇప్పుడు మరోవైపుకు తిప్పి 5 వరకు ఆరబెట్టుకుంటే ఎంతో క్రంచీగా ఉండే వడియాలైతే రెడీ అయిపోయినట్లే. చూడండి, వడియాలైతే ఎంత చక్కగా ఆరిపోయాయో. ఇప్పుడు దీన్ని వేయించేసుకుందాం పదండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను వేసుకోవాలి. నూనె అనేది చక్కగా హీట్ అయిన తర్వాత మనం ఎండబెట్టుకున్న వడియాల్ని వేసి వేయించేసుకుంటే కరకరలాడే వడియాలైతే ఇంట్లోనే రెడీ అయిపోయినట్లే. మీరు కూడా నేను చూపించిన ప్రొసీజర్ని ఫాలో అయిపోయి వడియాల్ని ఇంట్లోనే రెడీ చేసేసుకొని మీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.